హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహాసముద్ర గర్భంలో మనకు తెలియని ఎన్నో రకమైన సముద్ర జీవులు రకరకాల జంతు జాతులు ఉంటాయి ఇలాంటి మహాసముద్ర గర్భంలో ఏముందో తెలుసుకోవడానికి కొందరు ఔత్సాహికులు ప్రయత్నిస్తారు కానీ కొన్నిసార్లు వారి అన్వేషణలో సైతం తెలియని మిస్టీరియస్ వాండర్స్ ఎన్నో ఉంటాయి రీసెర్చర్లకు జంతు నిపుణులకు సైతం ఇవి అంతుపట్టవు తాజాగా హిందూ మహాసముద్రంలో సుమారు మూడు వేల ఏడు వందల అడుగుల లోతున కనీ విని ఎరుగని ఒక విచిత్ర జీవి కనబడి అందరినీ ఒక ఇంత ఆశ్చర్యానికి గురిచేసింది ఈ వింత జీవి కదలికలు అన్నీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి ఇది పలు రకాల షేపులు మారుస్తూ అతివేగంగా లోతుగా నీటి అడుగు భాగానికి వెళ్ళి అక్కడ తన ఆకారాన్ని మార్చుకుని అకస్మాత్తుగా ఒక చిన్న నల్లబంతి ఆకారంలో మళ్ళీ పైకి వచ్చిన వెంటనే తన షేప్ మారుస్తూ కనిపించింది కొందరు దీన్ని సముద్ర ఏరియానని అంటే మరికొందరు ఇది చేప లేదా తిమింగలం జాతికి చెందిన కొత్త రకం జీవి అంటున్నారు కొంతమంది జేమ్స్ క్యామరన్ మూవీ ఏలియన్ని గుర్తు చేస్తున్నారు ఇది రకరకాల విన్యాసాలు చేయడాన్ని ఇంతలోతుని రీసెర్చర్లు అమర్చిన రిమోట్ కెమెరా క్యాప్చర్ చేసింది ఈ క్లిప్ను రెండు వేల పదమూడులో ఆన్లైన్లో ప్రసారం చేసినప్పటికీ ఇది బాగా వైరల్ అవుతుంది ప్రకృతి సృష్టించిన ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా కొంత ప్రత్యేక శక్తి ఉంటుంది కానీ కొందరు వాటిని గుర్తిస్తారు మరికొందరు గుర్తించలేరు మానవులకు మాత్రమే కాకుండా జంతువులకు పక్షులకు కూడా కొన్ని స్పెషల్ టాలెంట్స్ ఉండటం మనం చూస్తూనే ఉంటాం అయితే ఇప్పుడు మీకు ఒక వీడియో చూపించిపోతున్నాం అది చూడగానే మీరు షాక్ గురవడం ఖాయం మీ కళ్ళే మిమ్మల్ని మోసం చేస్తున్నాయనే డౌట్ కూడా రాకమనదు మీరు చాలా జంతువులు చూస్తుంటారు వాటిలో కొన్నింటికి స్పెషల్గా ట్రైనింగ్ ఇవ్వడం వల్ల అవి డిఫరెంట్ టాస్కులు చేస్తాయి సర్కస్ లేదా జూల్లో మీరు కాస్త విభిన్నంగా ప్రవర్తించే జంతువులు చూస్తుంటారు అయితే నీటిపై నడిచే పరిగెత్తే జంతువుని ఎప్పుడైనా చూస్తారా లేదు కదా ఆ జంతువు నీటిలో మునిగిపోకుండా చెరువులో ఎలా పరిగెత్తుకుంటూ వెళ్తుందో ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్లో వైరల్గా మారింది అసలు ఇది ఎలా సాధ్యమనేది ఎవరికి అంతు పట్టడం లేదు వీడియో చూడగానే మొదట షాక్ గురవ్వడం తర్వాత హౌ ఇస్ పాజిబుల్ అనే ప్రశ్న ఉత్పన్నం అవ్వడం చాలా కామన్ కాగా పడవలో ప్రయాణించే ఒక వ్యక్తి దాన్ని చిత్రీకరించినట్లు వీడియోని బట్టి అర్థమవుతుంది ఈ ఆశ్చర్యకరమైన వీడియో న్యూ యానిమల్స్ అనే ట్విట్టర్ పేజీలో షేర్ చేయబడింది ఈ వీడియో సోషల్ మీడియా ప్రపంచంలో ఎక్కువగా వైరల్ అవుతుంది ఈ విషయాల ప్రపంచంలో మనం ఒంటరి వాళ్ళం కాదని విశ్వంలో ఎక్కడో చోట జీవం ఉంటుందని పలువురు శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు ఈ క్రమంలో ఎన్నో చోట్ల తాము ఏలియన్స్ను చూశామని పలువురు తెలిపిన సందర్భంలో ఎన్నో ఉన్నాయి దీంతో మనిషి దశాబ్దాలుగా గ్రహాంతర వాసుల కోసం అన్వేషిస్తున్నాడు శాస్త్రవేత్తలు భూమి నుంచి రేడియో తరంగాలు పంపి ఏలియన్స్తో సంప్రదింపులు జరపాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు వీటిపై హాలీవుడ్లో ఎన్నో సినిమాలు వచ్చాయి ఇంకా వస్తూనే ఉంటాయి ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన పార్కర్ తను తనతో పాటు మరో వ్యక్తిని ఏలియన్స్ని కిడ్నాప్ చేశారని అంటున్నారు పంతొమ్మిది వందల డెబ్బై మూడు ప్రాంతంలో తాను హిక్సన్ అనే మరో వ్యక్తితో కలిసి ఓ షిప్ యార్డ్లో కూలీలుగా పనిచేసేవాళ్ళం ఓ రోజు తామిద్దరం విధులు ముగిసిన తర్వాత చేపలు పడుతూ కూర్చున్నాం ఆ సమయంలో తమ వెనుక ఏదో వాహనం ఆగిన శబ్దం వినిపించింది తిరిగి చూస్తే నీలం రంగు వెలుతురు తమ వైపుకు రావడం కనిపించింది ఆ వెనుకే ఓ ముప్పై అడుగుల భారీ నౌక లాంటిది అక్కడ దిగిందని కాసేపటి తర్వాత అందులోంచి మూడు చిన్న చిన్న వింత ఆకారాలు బయటకు వచ్చాయని పార్కర్ తెలిపాడు ఆ వింత జీవులు మమ్మల్ని తాము వచ్చిన వాహనం వైపు లాగడం ప్రారంభించాయని లోపలికి వెళ్లిన తర్వాత మీమిద్దరం గాలిలో తేరుతున్నామని పేర్కొన్నాడు ఇంతలో ఆ వింత జీవులు తమ శరీరం మీద ఉన్న పెద్ద కన్ను ఇంటి ఆకారంతో తమను పరిష్కరించాయని కాసేపటికి తర్వాత ఆ వింత జీవులు తామిద్దరిని ఎక్కడి నుంచి తీసుకొచ్చాయో అక్కడే వదిలి వెళ్ళాయన్నారు తమకు స్పృహ వచ్చేసరికి తామిద్దరం ఆకాశం వైపు చేతులెత్తి సాయం కోసం అర్ధిస్తున్నట్లు ఉన్నామని గుర్తు చేసుకున్నారు అలాగే తమ అరచేతులకు గాయాలు కూడా అయినట్లు గుర్తించామని అయితే ఈ విషయాన్ని తాము అధికారులకు చెప్పినప్పటికీ వారు నమ్మలేదని తాగి ఉన్నామని అనుకున్నారు కానీ మేము ఫాలిగ్రాఫ్ పరీక్షలో పాస్ కావడంతో అప్పటికి కానీ అధికారులకు నమ్మకం కుదిరిందని చెప్పారు ఆ తర్వాత ఈ విషయం గురించి అప్పట్లో వాషింగ్టన్ పోస్ట్లో కూడా వచ్చిందని స్పష్టం చేశారు అయితే రెండు వేల పదకొండులో తమ మిత్రుడు హిక్సన్ మరణించాడని ఆవేదన వ్యక్తం చేశాడు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి